ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. రాజకీయ సంబంధమైన విషయాలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు, టీవీకి సంబంధించిన విషయాలు, అందులో వచ్చే అవకాశాలు, ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సాంకేతిక నిపుణులకి మంచి అవకాశం లభిస్తుంది. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా నిర్మాణ సంబంధమైన పనులు కానివ్వండి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ అపరాలు, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడాను ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత మంచి ఫలితాలను పొందగలుగుతామనేటువంటి ఆశతోటి ఇప్పటి నుంచే మీరు వేసేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మీ వ్యూహం ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళని ధిక్కరించేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ఏదో విధంగా మంచి మాటలతో చెప్పి వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే సంభవిస్తుంది, అందరికీ కాదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షల సంబంధమైన విషయాల్లో మీరు చేస్తున్నట్టు కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. ఏమాత్రం కృషి చేయని వాళ్ళకి గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చినాయి, నాకెందుకు రాలేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతకంటే మంచి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఈ వారం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మంచి మంచి అవకాశాలు కలిసి రావటమే ఒక వరం కాదు, వాటిని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతకంటే గొప్ప వరం. దాన్ని మీరు సాధించుకోవాలి. పెద్దల ఎడల, అదేవిధంగా వృద్ధుల ఎడల గౌరవం కలిగి ఉండటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ కూడాను తొట్టుపడకుండా మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళ్ళండి. విమర్శకులు ఏదో ఉంటారు, వాళ్ళు వాగే వాటి వాగుడు వాగుతుంటారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు. అపనిందలు కానీ, అనవసరమైనటువంటి నిందారోపణలు కానీ మీ మీద వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి కూడా పెద్దగా మీరు ఆలోచించవద్దు. దూరం చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయంలోనే అప్పుడప్పుడు ఆలోచనలు ఆ విధంగా వస్తుంటాయి. అయినప్పటికీ కూడాను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వాడంతా వాడు బొంద వాడు పోతే పోయాడలే అని ఈ రకంగా మీరు అనుకొని మీరు మీ తప్పును మీరే సమర్థించుకునేటువంటి పనిని చేయగలుగుతారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు మాత్రం లభించవు. స్వయం కృషితోటి మీరు సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. గతంలో మీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు కొన్ని చేదు అనుభవాల్ని రుచి చూడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైనటువంటి ఇతరత్ర అంశాలు అవి కూడాను ఏమంత గొప్పగా లేవు, నామమాత్రంగానే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫలితాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఏది ఏమైనప్పటికీ శ్రమించినటువంటి శ్రమకి తగిన ఫలితం దక్కకపోవటం వల్ల నోటికి అంది వచ్చినటువంటి ముద్ద చేతికి దొరకపోవటం వల్ల చాలా బాధపడతారు. కొన్ని సందర్భాల్లో భగవంతుని ఈ విధంగా ఎందుకు శిక్షిస్తున్నాడా అని చెప్పని మీరు ఎంతగానో నిర్వేదానికి గురవుతారు. సామూహికమైనటువంటి విషయాలకి భగవంతుడు కానీ ఎవరు కానీ చేయగలిగింది ఏమీ లేదు. మీ ఒక్కళ్ళకే ఏదైనా కష్టం వస్తే దానికి ఉన్నటువంటి పరిష్కార మార్గాన్ని పరిశీలించవచ్చు. సామూహికమైనటువంటి దురదృష్టానికి దానికి ఎవరు బాధ్యులు గారు. సునామీ వచ్చిందంటే అది ఎవరి జాతకంలోనూ ఉండి వచ్చింది కాదు, అందరి జాతకాలు బాగలేకపోవటం వల్ల సునామీ వచ్చింది, లేదా సునామీ రావటం వల్ల అందరి జాతకాలు తలకిందులైనాయి అని చెప్పి మనం సర్ది చెప్పుకోవాలి. జ్యోతిషశాస్త్ర సంబంధమైనటువంటి అన్వయం అదేవిధంగా ఉంటుంది. 49 మందికి ఆయుర్దాయం ఉంది, ఒక 20 మందికి ఆయుర్దాయం లేదు. వీళ్ళందరూ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ 49 మంది అల్పాయుష్కులు, ఒక 20 మంది ఆయుర్దాయం కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు
ఈ 49 మంది అల్పాయుష్కులతో చేరినటువంటి 20 మంది కూడాను అల్పాయుష్కులే అవుతారు. ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తానికి కూడాను దురదృష్టకరమైనటువంటి సంఘటన సంభవిస్తుంది. మనం ట్రైన్ ప్రయాణాల్లో చూస్తుంటాం, ఈ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ పరిస్థితులు కానీ అవి కానివ్వండి, అనుకోకుండా 5 నిమిషాలు జరిగిపోయింది, ఇంకో పావుగంట ఉంటే వేరే స్టేషన్కి వచ్చేది, ఇది అనవసరంగా వీళ్ళందరూ కూడాను పక్క స్టేషన్లోనే ఎక్కి ఈ రకంగా మృత్యువాదపడ్డారు, ఇలాంటి మాటలు మనం వింటుంటాం. దీనికి కారణం ఏంటంటే, ఇది సామూహికంగా వచ్చినటువంటి ఉపద్రవం కానీ ఇది ఏ వ్యక్తి జాతకంలో ఉండి వచ్చింది కాదు. అయితే ఇలాంటి వాటిని తప్పుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించడం, మను సూక్త పారాయణ హోమం చేయటం వల్ల ఇలాంటి సామూహికమైనటువంటి వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి, భద్రతగా కల్పించుకోవడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా మన మహర్షులు కనిపెట్టినటువంటి మంత్రశాస్త్రం కానివ్వండి, ఉపాయాలు కానివ్వండి, అవి అందరికీ కూడాను ఉపయోగపడే విధంగా లోక కళ్యాణాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అందుకని ఈ సింహరాశి వారు అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల చాలా మంచి ప్రయోజనాలు మీకు సిద్ధిస్తాయి. వివాహాలు శుభకార్యాల విషయంలో ఏమాత్రం రాజీ పడరు, మంచి సంబంధం కుదురుతుంది, దాన్నే మీరు ఓకే చేస్తారు, ఘనంగా పెళ్లి చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందులో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకు సంబంధించిన ఆర్థిక సహాయం చేయడానికి తగిన వ్యక్తులు మీకు అండగా ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం సిద్ధగంధంతో మహాతీర్థంపుడితో అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విశిష్టమైనటువంటి సుమంగళి పసుపుతోటి మీరు ఉపయోగించడం వల్ల, పూజల్లో ఉపయోగించడం వల్ల, అభిషేకాలు ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే జాతకంలో ఉన్నటువంటి అపసవ్యకాల సర్పదోషము, సవ్యకాల సర్పదోషము, సర్పదోషము ఇవన్నీ కూడాను ఉపశమిస్తాయి, కొంతలో కొంత మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. అదృష్ట సంఖ్య 7.